నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం మరియు బహుజన ఆర్మీ ప్రథమ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ న్యాయమూర్తి జడశ్రావణ్ కుమార్, ఇతర దళిత సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి జడశ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి దళితులకు అన్యాయం జరిగేలా విధానాలు అమలు చేస్తున్నాడని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ నిధులు మళ్లించి అమ్మఒడి వివిధ పథకాలకు వినియోగించుకుంటున్నారని, ఒక ఎస్సీ ఎస్టీలోనూ కూడా ఇవ్వలేదని, వైసీపీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి డాక్టర్ సుధాకర్ హత్య కేసులో మరియు ఎస్సీ యువకుడిని శిరోముండనం చేసిన ఎస్ఐపైనా చర్యలు తీసుకున్న జాడలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బిడ్డలన్నింటినీ బిడ్డలందరినీ ఏకం చేయడానికి అద్భుతమైన సభ నిర్వహించారు. దానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ ఆర్మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో సంచలనాత్మకమైనటువంటి విధి విధానాలతోటి రాజకీయ పరమైనటువంటి అరంగేట్రం చేయడానికి మేము అందరం కూడా సమాహితమవుతున్నాం. చూసుకుందాం, రాజకీయ పార్టీల నాయకులారా, ఇక మీకు నూకలు చెల్లాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడవటానికి ప్రతి బిడ్డ కూడా ప్రజాస్వామ్యవాది రాజ్యాంగవాదులు ఏకమవుతున్నారు, ఏకమవుతారు కూడా. మీరు మీ కింద బానిసలుగా బ్రతికేటువంటి రోజులు పోయినాయి. నా వెనుక లక్షల మంది యూత్ ఉన్నారు, కుర్రవాళ్ళు ఉన్నారు, నేతలు ఉన్నారు, దళిత వర్గాన్ని ముందు ఉండి నడిపించడానికి మా పెద్దలు ఉన్నారు. వారందరి సహాయ సహకారాలతో మేము మీకు ఓట్లేసే బానిసలం కాదు, మేము కూడా పరిపాలనకు అర్హులమే అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయసాదంతో నడపడానికి ఈరోజు జైభీం ఆర్మీ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆజ్యం కాబోతుందని అయితే మాత్రం నేను ప్రకటిస్తున్నాను. ఈ సోదరులందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, మీడియా సోదరులకి కృతజ్ఞతలు. మీరందరూ కూడా ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, ప్రజల అంతరంగాన్ని ప్రపంచానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు జైభీం ఆర్మీ వ్యవస్థాపకులు, బహుజన ఆర్మీ వ్యవస్థాపకులు వేణుగోపాల కృష్ణ ఒక 2 నిమిషాలు.